క్వశ్చన్ చదవండి. రైట్, జామెట్రీ చేయడానికి కూడా చాలా స్మార్టర్ మెథడ్స్ ఉన్నాయి, లేకుంటే జామెట్రీ మెన్సురేషన్లో విపరీతమైన మీకు ఫార్ములాస్ ఉంటాయి సార్. అన్నీ గుర్తుపెట్టుకోవడం మీ వల్ల కాదు, అన్నీ గుర్తుపెట్టుకోవడం మీ వల్ల కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్ చదవండి. ఏబిసిడి అనేది ఒక చతురస్రము, అంటే స్క్వయర్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిడిసి చతురస్రాకారంలో డి మరియు సి నుంచి కేంద్రాలతో ఆర్క్, ఓకే, సి కేంద్రంతో ఒక ఆర్క్, డి కేంద్రంతో ఒక ఆర్క్ కనుక్కుంటే ఏబిసిడి ఈ ప్రాంతం యొక్క నిష్పత్తి ఎంత, దీని యొక్క నిష్పత్తి ఎంత. ఏబిసిడి అనేది ఒక చతురస్రము, ఏబిసిడి చతురస్రంలో సి పాయింట్గా పెట్టుకొని ఒక ఆర్క్ గీశాను, ప్రొట్రాక్టర్ తీసుకొని ఇట్లా ఆర్క్ గీశాను, డి పాయింట్గా పెట్టుకొని ఇక్కడ ఆర్క్ గీశాను. రైట్, మీరు థీటా బై 360 ఇంటూ పైఆర్ స్క్వేర్లు, పనికి మాలిన సర్కిల్ ఫార్ములాలు, చతురస్రం ఫార్ములాలు అలా మీరు చదివినట్టు అవుతే జామెట్రీ మీకు లైఫ్లో అర్థం కాదు. రైట్, దీనికి చాలా సింపుల్ వే చెప్తాను సార్. అసలు ఇటువంటి ఇస్తే మీకు లక్కీ సార్. ఇక్కడ చూడండి సార్, ఏబిసిడి అనేది చతురస్రము, ఏబిసిడి అనేది చతురస్రము, ఏబిసిడి డయాగ్నల్ కనెక్ట్ చేస్తే, డయాగ్నల్స్ కనుక కనెక్ట్ అవుతే, ఈ రీజియన్ డయాగ్నల్స్ కనుక కనెక్ట్ అవుతే, ఈ రీజియన్ ఎగ్జాక్ట్గా 1/4 రీజియన్ ఉంటుంది. ఐ మే రైట్, డయాగ్నల్స్ కనుక ఎగ్జాక్ట్ కనెక్ట్ అవుతే. ఇక్కడ డయాగ్నల్స్ కాదు, కొంచెం ఇది పెరిగింది, ఇది కూడా పెరిగింది, అంటే ఈ వాల్యూ 1/4 కంటే ఎక్కువ ఉంటుంది, ఈ వాల్యూ 1/4 కంటే ఎక్కువ ఉంటుంది. అయిపోయింది ఆన్సర్, ఈ వాల్యూ 1/4 కంటే ఎక్కువ ఉంటుంది, 1/4 కంటే ఎక్కువ ఉంటుంది. అదే మొత్తం చతురస్రాన్ని మొత్తాన్ని షేడ్ చేస్తే, మొత్తానికి మొత్తం షేడ్ చేస్తే దాని వాల్యూ ఎంత, 1. కానీ ఇక్కడ మొత్తం షేడ్ కాలేదు, కాబట్టి ఆన్సర్ గ్రేటర్ దాన్ 1/4, లెస్ దాన్ 1 అని ఉండాలి. గ్రేటర్ దాన్ 1/4, లెస్ దాన్ 1 అని ఉండాలి. పై వాల్యూ ఎక్కడొచ్చినా 3.14 సబ్స్టిట్యూట్ చేసుకోండి, పై వాల్యూ ఎక్కడొచ్చినా 3.14 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? దీనికి ఫార్ములా లేదయ్యా. రైట్, ఎవడని చూస్తే నవ్వుతాడు. ఈ చతురస్రము డయాగ్నల్స్ గనక కనెక్ట్ అవుతే ఈ రీజియన్ ఎంత అవుతుంది సార్? 1/4 అవుతుంది. ఈ రీజియన్ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. ఈ రీజియన్ ఏమవుతుంది? 1/4 అవుతుంది. కానీ కొంచెం ఇది బల్జ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? అంటే ఈ వాల్యూ ఎంత కావాలి? 1/4కి ఎక్కువ ఉండాలి, 1/4కి ఎక్కువ ఉండాలి. దాని మొత్తం చతురస్రం మీద పెయింట్ గీసినాం అనుకో, 1 అవుతుంది, కానీ పెయింట్ మొత్తం గీయలేదు, కాబట్టి లెస్ దాన్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? కైండ్లీ గివ్ ఏ థమ్స్ అప్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్ టు యూ. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? ఎవ్రీబడి ఈజ్ ఇట్ క్లియర్? మొత్తము అన్ని టాపిక్లు, కొంతమంది టీచర్లు నేను అరిథమెటిక్ ఫేమ్ అంటారు, రైట్, నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, సెట్ థియరీ, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అన్నీ చెప్పగలుగుతాయి. ఎందుకంటే అన్నిటికీ కావాల్సింది బేసిక్ కామన్ సెన్సే. దాని ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూడకుండా లాజికల్గా చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.